శ్రీకాకుళం ఎమ్మెల్యే కార్యాలయంలో గారా మండలం గ్రామ వాలంటీర్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల అవసరాలను తీర్చిదిద్దే పెద్ద ప్రయత్నం చేస్తున్నారన్నారు. గ్రామ వాలంటీర్ అంటే సేవకుడు అనే దృక్పథంతో ఉండాలన్నారు. వాలంటీర్లు 50 కుటుంబాలకు ప్రతినిధిగా ఉండాలన్నారు. గ్రామ వాలంటీర్ల సేవల ద్వారా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చలేకుండా వాలంటీర్లు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మీ గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దని ఆయన తెలిపారు. లంచమనే మాట ఈ ప్రభుత్వంలో వినపడకూడదని, చేసే పని నిజాయితీగా చేయాలని, ఫలానా వాలంటీర్ బాగా పనిచేస్తుందన్న పేరు తెచ్చుకోవాలని వారికి సూచించారు. నేడు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్న స్నేహితులారా, మీ అందరికీ అభినందనలు. ఒక సేవ చేసేటువంటి ఒక అవకాశం మీకు వచ్చింది. సేవ అని ఎందుకంటున్నానంటే ఇదేం ఉద్యోగం కాదు. మీరు మానసికంగా ఎప్పుడు అలాగనే ఉండాలి. ఇది ఉద్యోగం కాదు, సేవ చేసే ఒక బాధ్యత. ఒక 50 కుటుంబాల తాలూగా వివరాల్ని ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని, అలాగే వారి గురించి ప్రభుత్వానికి కావాల్సిన సమాచారాన్ని అందించే సందర్భాల్ని మీ సర్వీసెస్ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది.